తమ జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే అంచనా వేసేందుకు రాశి ఫలాలు, వారఫలాలు, మాసఫలాలు, వార్షిక ఫలాలు ఎంతో ఉపయోగపడతాయి. ఆ రకంగా మనకు ఎదురయ్యే కష్టనష్టాలు, సుఖదుఖాలను ఎదుర్కొనేందుకు మనం సన్నద్ధమయ్యేందుకు వారఫలాలు దోహదపడతాయి. 12 రాశుల వారికి కొత్త సంవత్సరం జనవరి 1, 2021 నుంచి డిసెంబర్ 31, 2021 వార్షిక ఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగవచ్చు. మేష రాశి వారికి 2021 సంవత్సరం ఈ విధంగా ఉంటుంది. దాదాపు ఏడాదంతా శని, గురువు మకరంలో, రాహువు వృషభంలో సంచరిస్తూ ఉండడం వల్ల కొన్ని ప్రతికూల పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. ప్రధానంగా ఉద్యోగంలో, ఆర్థిక, కుటుంబ వ్యవహారాల మీద వీటి ప్రభావం ఉంటుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం కోల్పోతారు. విపరీతంగా పని ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థికంగా ఒడిదొడుకులు తప్పవు. కుటుంబంలో భేదాభిప్రాయాలు తలెత్తవచ్చు. జాతక చక్రంలో గ్రహాల స్థితిగతులు, దశాంతర్దశలు అనుకూలంగా ఉన్న పక్షంలో ఈ సమస్యలన్నీ బాగా తక్కువ స్థాయిలో ఉంటాయి. ఇక ఇతర విషయాలకు వస్తే బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. స్థలం కొనుగోలు కోసం అగ్రిమెంట్ రాసుకుంటారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. సంతానంలో ఒకరికి అనారోగ్యం కలిగే సూచనలు ఉన్నాయి. పాత స్నేహితులు తటస్థపడతారు. దూరపు బంధువు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా శ్రమ మీద పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి అన్ని విధాలా బాగుంటుంది. దూరపు బంధువుకు సంబంధించి దుర్వార్త వింటారు. ఎవరితోనూ వాదలు, వివాదాలకు దిగవద్దు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సంతానం కలిగే సూచనలు ఉన్నాయి. ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. తరచూ శివాలయాన్ని సందర్శిస్తే శ్రేయస్కరంగా ఉంటుంది. దాదాపు ఏడాదంతా శని, గురువు మకరంలో, రాహువు వృషభంలో సంచరిస్తూ ఉండడం వల్ల కొన్ని ప్రతికూల పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. ప్రధానంగా ఉద్యోగంలో, ఆర్థిక, కుటుంబ వ్యవహారాల మీద వీటి ప్రభావం ఉంటుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం కోల్పోతారు. విపరీతంగా పని ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థికంగా ఒడిదొడుకులు తప్పవు. కుటుంబంలో భేదాభిప్రాయాలు తలెత్తవచ్చు. జాతక చక్రంలో గ్రహాల స్థితిగతులు, దశాంతర్దశలు అనుకూలంగా ఉన్న పక్షంలో ఈ సమస్యలన్నీ బాగా తక్కువ స్థాయిలో ఉంటాయి. ఇక ఇతర విషయాలకు వస్తే బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. స్థలం కొనుగోలు కోసం అగ్రిమెంట్ రాసుకుంటారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. సంతానంలో ఒకరికి అనారోగ్యం కలిగే సూచనలు ఉన్నాయి. పాత స్నేహితులు తటస్థపడతారు. దూరపు బంధువు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా శ్రమ మీద పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి అన్ని విధాలా బాగుంటుంది. దూరపు బంధువుకు సంబంధించి దుర్వార్త వింటారు. ఎవరితోనూ వాదలు, వివాదాలకు దిగవద్దు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సంతానం కలిగే సూచనలు ఉన్నాయి. ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. తరచూ శివాలయాన్ని సందర్శిస్తే శ్రేయస్కరంగా ఉంటుంది.